హాయ్ వ్యూవర్స్, ఫిఫ్త్ వీక్ నామినేట్ అయిన 8 కంటెస్టెంట్స్ నుంచి చంటి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక సిక్స్త్ వీక్ ఎవరు నామినేషన్స్లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక రేవంత్ కెప్టెన్ అయిన కారణంగా ఈ వీక్ నామినేషన్స్లో అయితే ఉండడు. నామినేషన్స్ లిస్ట్ చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీక్ ఖచ్చితంగా కీర్తి నామినేట్ అవుతుందని నిన్నే చెప్పాను. సో తనైతే నామినేషన్స్లో ఉంది. ఇక గీతు కూడా ఈ వీక్ నామినేట్ అవ్వడం జరిగింది. గీతుకి లాస్ట్ వీక్ చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆదిరెడ్డి కూడా ఈ వీక్ నామినేట్ అవ్వడం జరిగింది. అలాగే శ్రీహాన్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు. అలాగే ఇనాయ కూడా ఈ వీక్ నామినేషన్స్లో ఉంది. లాస్ట్ వీక్ తన గ్రాఫ్ని చాలా తగ్గించుకున్న ఇనాయ ఈ వీక్ తన గ్రాఫ్ని ఎలా పెంచుకుంటుందో చూడాలి. ఇక బాలాదిత్య కూడా నామినేట్ అవ్వడం జరిగింది. మనం ప్రోమోలో కూడా చూసాము, రేవంత్ నామినేట్ చేయడం జరిగింది. అలాగే గీతు కూడా నామినేట్ చేసుంటుందని నా ఒపీనియన్. నెక్స్ట్ సుదీప కూడా నామినేట్ అవ్వడం జరిగింది. సుదీపని రేవంత్ ప్రోమోలో నామినేట్ చేసినట్టు చూపించారు. రేవంత్కి సుదీపకి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. రేవంత్ కెప్టెన్ అవడం సుదీపకి ఇష్టం లేనట్టే హౌస్లో కనిపిస్తూ ఉంది. సో ఒక్కొక్కరికి ప్రోమోలో చూస్తే రేవంత్ అయితే ఇచ్చి పడేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక అర్జున్ కూడా ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు. రాజ్ కూడా నామినేట్ అయ్యాడని తెలిసింది. అయితే రాజ్ నామినేషన్స్లో ఉన్నాడా లేదా అన్నది కన్ఫర్మ్ లిస్ట్ అయితే మీకు అప్డేట్ ఇస్తాను. ఇక ఈ వీక్ అయితే టోటల్గా 8 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరిగింది. ఇక ఈ వీక్ సుదీప అర్జున్ వీరిద్దరికి డేంజర్ అని నాకు అనిపిస్తూ ఉంది. మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.